ప్రేక్షకులందరికీ నమస్కారం. కుంభరాశి వారికి మరికొద్ది గంటల్లో లేదా మరికొన్ని రోజుల్లో లక్ష్మీదేవి తలుపు తట్టడం ఖాయం. మరి ఆ వివరాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే కుంభరాశికి ఈ జ్యేష్ఠ మాసంలో చాలా బాగుంటుంది. ముఖ్యంగా గురుగ్రహం చాలా అద్భుతంగా ఉన్నాడు. గురువు వల్ల కుంభరాశి వారికి కొన్ని మంచి ఫలితాలు పొందుతారు. ముఖ్యంగా ఈ గురువు వల్ల విద్యార్థులు చాలా బాగా మంచి ఫలితాలని పొందబోతున్నారు. వీరికి ఉన్నతమైన విద్యతో పాటు మంచి ఉద్యోగం లభిస్తుంది. అలాగే మంచి అభివృద్ధి ఉండడం వల్ల జీవితంలో ఆనందాలు కలుగుతాయి. ఇంకా గృహాలయందు శుభకార్యాలు చాలా చేస్తారు. అలాగే కొత్త పనులు ప్రారంభం చేస్తారు. ముఖ్యంగా ఇంట్లో ఏదో ఒక శుభకార్యం జరుగుతూనే ఉంటుంది. మరియు మీరు ఫంక్షన్లలో పాల్గొంటూనే ఉంటారు. గొప్ప వ్యక్తుల పరిచయాలు చాలా వరకు లాభాన్ని ప్రసాదిస్తుంది. అలాగే కుంభరాశి వారు పెట్టిన పెట్టుబడులతో మంచి లాభాలని సాధిస్తారు. చేసే ప్రతి పనిలో అదృష్టం మద్దతు ఇస్తుంది. పెండింగ్ లో ఉన్న పనులన్నింటినీ కూడా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఇంకా జీవితంలో సంతోషకరమైన రోజులు కుంభరాశి వారికి రానున్నాయి. అలాగే చిరకాల కోరిక నెరవేరుతుంది. ఇప్పటి వరకు ఉన్న సంక్షోభ దశ అధిగమిస్తారు. అలాగే చేతి నిండా డబ్బు ఉంటుంది. దేంట్లో అడుగు పెట్టినా సరే విజయాన్ని సాధిస్తారు. ఎంతగానో అదృష్టాన్ని కూడా పొందబోతున్నారు. అలాగే ఏకాదశి కుంభరాశి వారికి అనుకూల ఫలితాలని ఇస్తుంది. ఈ రాశి వారు ఈ సమయంలో చాలా సంపదని పొందుతారు. అలాగే శాంతి సంతోషాలతో చాలా ఆనందంగా ఉంటారు. ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఫలితాలు మార్పులు చాలా అనుకూలంగా ఉన్నాయి. ముఖ్యంగా ధన సంపాదన బాగా పెరుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీ ఇంట్లో ఐశ్వర్యం మరియు మీరు ఆర్థికంగా బాగా స్థిరపడతారు. అలాగే మీ పరిస్థితులన్నీ అనుకూలంగా మారి చాలా సంతోషభరితంగా ఈ సమయం ఉంటుంది. అయితే కుంభరాశి వారికి గురువు బాగానే ఉన్నప్పటికీ శనిగ్రహం వల్ల కొన్ని నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా కుంభరాశి వారికి ఏలినాటి శని ప్రభావం వల్ల జూన్ 16 నుండి మీరు చేస్తున్న పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. అలాగే అనుకోకుండా వాహన ప్రమాదాలు కూడా కలిగే అవకాశం ఉంది. ఏ పని చేసినా కూడా ఆ పనులు ఆలస్యమవుతాయి. అలాగే అప్పుల బాధలు ఎక్కువగా అయ్యే అవకాశాలు ఉన్నాయి. అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి. కావున ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే డబ్బు రొటేషన్ చేస్తుంటే చాలా జాగ్రత్తగా ఆచితూచి చేయాలి. లేకుంటే మీ డబ్బులు ఎటు పోతాయో కూడా తెలియదు. అప్పులు తీర్చడానికి మళ్ళీ అప్పులు చేయాల్సి వస్తుంది. కావున ఈ విషయం పరంగా కొద్దిగా ఆచితూచి వ్యవహరించాలి. అలాగే కొంతమంది వ్యక్తుల యొక్క అసూయ, ఈర్ష్య మరియు వారు కలిగించే ఆటంకాల వల్ల మనశ్శాంతి ఉండదు. ముఖ్యంగా కుంభరాశి వారు ఈ సమయంలో చెడు ఫలితాలు అస్సలు చేయకూడదు. చెడు అలవాట్ల నుండి దూరంగా ఉండాలి. అలాగే చెడు స్నేహితుల స్నేహాన్ని వీడితే మీరు పైకి ఎదుగుతారు. ఇక ఈ కుంభరాశి వారు వచ్చే ఇబ్బందుల నుండి బయటపడాలంటే శనిగ్రహ పరిహారాలని చేయాలి. అలాగే గురు బీజ మంత్రాన్ని కూడా జపించాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాల్ని ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మీరు ఏదైనా సమస్యలతో సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం ఒకసారి గురుగారి నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.